ఓకే మరి ఇప్పుడు గుడ్ ఫుడ్ లో వెట్ స్టఫ్డ్ బన్ రాజగారు యాక్చువల్ గా గుడ్ ఫుడ్ అనగానే అందరూ ఏ సలాడ్స్ జ్యూస్ లో లేకపోతే సమ్ మిల్క్ షేక్స్ గానీ ఇలాంటివి చూపిస్తా అనుకుంటూ ఉంటారు కానీ ఈ రోజు చక్కగా టేస్టీగా హెల్దీగా అంటే మనకి హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయాయి కదండి సో వాళ్ళకి ఇంట్లో ఉండే పిల్లలకు కూడా వెరైటీస్ కూడా ఇవ్వాలి కదా yes వెరైటీగా ప్లస్ అలాగే హెల్దీగా yes ఎందుకంటే ఈవినింగ్ టైం లో ఈ బజ్జీలు ఇలాంటివి ఎలాగూ ఆపలేం కదా సో వాటి టైం లో ఆ టైం లో ఇలా కూడా చేసిస్తే వాళ్ళు ఏదైతే ఎక్కువగా తీసుకుంటుంటారో వాటిలో నుంచి మనం అంచు కొంచెం టేస్టీగా హెల్దీగా కూడా ఇవ్వడం ట్రై చేయాలి సో వెజ్ స్టఫ్డ్ బన్ కదా అవునండి సో చక్కగా మంచి వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసి టేస్టీగా ఉంటుందన్నమాట అవును ఓకే మరి వెజ్ స్టఫ్డ్ బన్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం వెజ్ స్టఫ్డ్ బన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బన్లు 2 తరిగిన క్యారెట్ 1 తరిగిన బీన్స్ 1/2 కప్పు తరిగిన క్యాప్సికం 1 ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కప్పు తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్ ఉప్పు తగినంత మిరియాల పొడి 1 టీ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు వెన్న 1 టేబుల్ స్పూన్ రాజగారు స్టఫ్డ్ వెజ్ బన్ సో స్టార్ట్ చేద్దామా ఓకే అండి సో ముందు మనం స్టఫింగ్ కి రెడీ చేసుకోవాలండి ఓకే ఓకే కొద్దిగా వెన్న వేసుకొని ఆయిల్ కాకుండా వెన్నతో చేసుకోవాలా ఇది అవునండి సో మనం ఒక రోజుకి ఒక స్పూన్ వెన్న గాని నెయ్యి గాని తినొచ్చు నో ప్రాబ్లం మళ్ళీ వెన్న చేశారు కదా ఇది ఎలాగా గుడ్ ఫుడ్ అయిపోతుంది అని అనుకోకండి ఓకే సన్నగా తరిగిన వెల్లుల్లి ఓకే ఎందుకంటే ఈ వెన్న నెయ్యి మనకి సెన్సెస్ అవి బాగా పని చేయడానికి హెల్ప్ చేస్తుంటాయి కదా అండ్ వెజిటబుల్స్ ఉన్నప్పుడు కొంచెం టాస్ చేసుకోవడానికి ఖచ్చితంగా కొంచెం టేస్ట్ యాడ్ అవ్వాలి కాబట్టి మనం కొద్దిగా తీసుకోవచ్చు అవునండి సన్నగా తరిగిన క్యాప్సికం చాలా సన్నగా ఎందుకంటే మనం స్టఫింగ్ కి వీలుగా చేసుకుంటాం కదండి ఈ స్టఫింగ్ అనేది కర్రీ సో కాబట్టి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే మనకి స్టఫ్ చేసుకోవడానికి అంత ఈజీగా ఉంటుంది ఓకే అలాగే సన్నగా తరిగిన బీన్స్ అండి ఓకే క్యారెట్ కూడా ఓకే ఇవన్నీ చక్కగా ఫ్రై అవ్వాలి రాజుగారు అవునండి మరి మేము ఈలోపు చిక్కా చూసేయొచ్చా హ్యాపీగా ఓకే అండి ఇక్కడ చక్కగా ఈ వెజిటబుల్ ముక్కలన్నీ వేగుతూ ఉంటాయి ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం మీకోసం మరో మంచి చిట్కా అజీర్తితో బాధపడేవారు యాపిల్ జ్యూస్ని ప్రతిరోజు తీసుకుంటే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది చిట్కా చూసారు కదండి రాజుగారు సరిపోతుందా ఇలా వేగితే సరిపోతుంది ఓకే సో దీంట్లో మనం ఉడికించిన స్వీట్ కార్న్ కొద్దిగా ఓకే మనం కావాలంటే ఇది కూడా కొంచెం కచ్చపచ్చగా చేసి వేసుకోవచ్చు కదా వేసుకోవచ్చు కానీ ఆ ముక్కలు అలా తగులుతూ ఉంటే బాగుంటుంది కదా ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు ఓకే కొద్దిగా మిరియాల పొడి ఏమన్నా ఏమీ కారం అది యాడ్ చేయలేదు కాబట్టి మిరియాల పొడి అంటే ఇక్కడ క్యాప్సికం కూడా ఉంది కాబట్టి కొంచెం ఆ ఘాటు మనకు సరిపోతుంది యా ఓకే స్టవ్ ఆఫ్ చేసుకొని సో ఇక్కడ మనం ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాం కదండి ఓకే సో దీంట్లో కొద్దిగా ఉప్పు ఓకే మిరియాల పొడి సో ఫ్రెష్ క్రీమ్ లో కాస్త ఉప్పు మిరియాల పొడి దానికి కూడా కొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి అవునండి ఓకే ఓకే సో ఇక్కడ బన్ మనం ఇలా మధ్యలోకి చీల్చుకుంటున్నాం సో అలా కట్ చేసుకోవాలా అవునండి సో దీని మధ్యలో మనకు ఆ స్టఫ్ వస్తుంది ఓహో ఓకే ఓకే సో ఈ క్రీమ్ ఏదైతే ఉందో మనం సీజనింగ్ చేసుకున్నాం కదా అవును అవును సో అది ఫస్ట్ అప్లై చేసుకోవాలి అవునండి ఓకే ఇలా స్టఫ్ చేసుకుంటే మనకి ఆ స్టఫింగ్ అనేది బాగా ఊడిపోకుండా దాంట్లోనే ఉంటుంది లోపలే ఉంటుంది ఇప్పుడు మరి ఇది మధ్యలోకి ఇలా కట్ చేసుకుంటే పట్టుకోండి అంటే మనం తినేప్పుడు కొంచెం హోల్డ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది అవును సో కాబట్టి ఇది బెటర్ అండి ఓకే ఓకే ఎందుకంటే మనం దాన్ని ఎంత జాగ్రత్తగా తిందాం అనుకున్నా ఆ పక్క నుంచో ఈ పక్క నుంచో అది వచ్చేస్తూ ఉంటుంది ఓకే ఓకే సో వీటి మధ్యలో సో మనం ముందు ప్రిపేర్ చేసుకున్న వెజిటబుల్స్ స్టఫ్ చేసుకోవాలి ఓకే అండ్ ఇలాంటి వాటిలోకి ఇలా ఈజీగా కుక్ అయిపోయేవి అయితేనే బాగుంటాయి కదా వెజిటబుల్స్ అలాగే కొంచెం టేస్టీగా ఉంటుందని చెప్పి మనం ఇక్కడ క్యాప్సికం అవునవును ఇప్పుడు కార్న్ కూడా అందరూ చాలా ఇష్టపడుతున్నారు అవును ముఖ్యంగా అది కనిపిస్తే చాలు పిల్లలకి మిగతా వెజిటబుల్స్ సంగతి మర్చిపోతారు ఎస్ సో కొంచెం స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఒక పచ్చిమిరపకాయని కూడా చిన్నగా కట్ చేసి ఇలా వేసేసుకోవచ్చు కదా అంటే ఇంకా వాళ్ళ టేస్ట్ టేస్ట్ని బట్టి
పిల్లలకైతే ఇది సరిపోతుంది ఇలా ఇది సరిపోతుంది ఓకే ఓకే బన్స్ రెడీ అయ్యాయి వావ్ వెరీ నైస్ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి బన్స్ ఓకే అండి మరి కలర్ఫుల్ బర్డ్స్ తో కలర్ఫుల్ గా వెట్ స్టఫ్డ్ బన్స్ కూడా రెడీగా ఉన్నాయి టేస్ట్ చూసే ముందు వెట్ స్టఫ్డ్ బన్స్ తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం వెట్ స్టఫ్డ్ బన్ తయారు చేసే విధానం పాన్ లో వెన్న వేసి తరిగిన వెల్లుల్లి క్యాప్సికం బీన్స్ తరిగిన క్యారెట్ వేసి వేయించాలి దీనిలో ఉడికించిన స్వీట్ కార్న్ ఉప్పు మిరియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి దీంతో వెజిటబుల్ స్టఫ్ రెడీ అవుతుంది మరొక బౌల్ లో ఫ్రెష్ క్రీమ్ ఉప్పు మిరియాల పొడి వేసి బాగా కలపాలి బన్లు మధ్యలో కట్ చేసి ఈ మిశ్రమం రాసి ముందుగా సిద్ధం చేసుకున్న వెట్ స్టఫ్ నుంచి సర్వ్ చేసుకోవాలి అంతే వెట్ స్టఫ్డ్ బన్ రెడీ